Hi friends, ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం కాయిన్ ఆపరేటెడ్ వాటర్ ఏటీఎం బిజినెస్ గురించి తెలుసుకుందాం వీటినే వాటర్ వెండింగ్ మిషన్స్ అని కూడా అంటారు ఫ్రెండ్స్ మీరు గనుక నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి అంతేకాక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వాటర్ ఏటీఎం బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ ఎంత ప్రాఫిట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వాటర్ వెండింగ్ మిషన్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి ఒకటి ఓన్లీ కాయిన్ ఆపరేటెడ్ మిషన్ యూనిట్ వస్తుంది దీనికి మనం వాటర్ ట్యాంక్ సెట్ చేసుకొని ఈ మిషన్కి ఉండే ఇన్పుట్కి లింక్ చేసుకోవాలి ఆ తర్వాత మిషన్ నుండి ఒక అవుట్పుట్ వస్తుంది అన్నమాట సో ఈ కాయిన్ ఆపరేటర్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ద్వారా ఎంత వాటర్ బయటకు రావాలో సెట్ చేసి ఉంటుంది ఈ అవుట్లెట్ ద్వారా అంత వాటరే మనకి బయటకు వస్తుంది అన్నమాట ఇది చూడడానికి అంత ఫ్యాన్సీగా ఉండదు కానీ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువలో అయిపోతుంది అంటే 20,000లో అయిపోతుంది అన్నమాట ఇంకా రెండోది కాయిన్ ఆపరేటెడ్ మిషన్తో పాటు దానికి ఒక క్యాబిన్ వాటర్ ట్యాంక్ వస్తుంది ఇది చూడడానికి చాలా రిచ్ లుక్ ఉంటుంది పెద్ద పెద్ద మాల్స్లోని రెస్టారెంట్స్లోని పెట్టడానికి ఇది చాలా బాగుంటుంది ఇది 50,000 రూపాయల వరకు ఉంటుంది అయితే ఏ మిషన్ అయినా సరే కాయిన్స్తో పాటు నోట్స్ కూడా తీసుకుంటుంది ఇంకా కొన్ని మిషన్స్ అయితే మన ఏటీఎం స్వైపింగ్ ద్వారా కూడా వర్కౌట్ అవుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మనకు మార్కెట్లో 20 లీటర్స్ వాటర్ బాటిల్ క్యాను 20 రూపాయలకు దొరుకుతుంది అంటే మనకి 1 లీటర్ వాటర్ 1 రూపాయి పడుతుంది అన్నమాట మార్కెట్లో బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ 1 లీటరు 20 రూపాయలకు అమ్ముతున్నారు సో మనం ఏం చేస్తామంటే 1 లీటర్ వాటర్ని 10 రూపీస్కి సేల్ చేస్తాం ఇందులో మనకి 1 లీటర్ వాటర్కి 1 రూపీ ప్లస్ కూలింగ్కి 1 రూపీ ఇంకా పవర్కి 1 రూపీ సో టోటల్గా 3 రూపీస్ ఖర్చు అవుతుంది సో మనకు 1 లీటర్పై మిగిలే ప్రాఫిట్ ఎంత అంటే 7 రూపీస్ అన్నమాట సో ఒక రోజుకి లీస్ట్గా 200 లీటర్స్ వాటర్ కన్జ్యూమ్ అయినా సరే మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత అంటే 1400 రూపీస్ సో ఈ విధంగా లెక్క చూసుకుంటే నెలకి మనకి 52,000 రూపాయల ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ వాటర్ ఏటీఎంస్ అనేవి ఎక్కడ వర్కౌట్ అవుతాయి అంటే కాలేజ్ క్యాంటీన్స్ దగ్గర ఫుడ్ ప్రొడక్ట్స్ సేల్ చేసే దగ్గర హోటల్స్ దగ్గర రెస్టారెంట్స్ దగ్గర బేకరీస్ దగ్గర ఇంకా రద్దీగా ఉండే బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్స్ మార్కెట్స్ జాతరలు సంతలు దేవస్థానాలు లాంటి ప్లేసుల్లోనే ఈ వాటర్ ఏటీఎంస్ సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్